వీడియో బయట పంపించారు. యాజ్ అ సర్ప్రైజ్ లెట్స్ హావ్ ద వీడియో బైట్ ప్లీజ్. మా నీహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్ళ చిత్రం ఆగస్టు 9 రిలీజ్ అవబోతుంది. ఆ సినిమాని మీ అందరికంటే నేను ముందే చూడటం జరిగింది. చాలా బాగుందనిపించింది, వెరీ ఇంప్రెసివ్. నీహారిక మల్టీ టాలెంటెడ్, మంచి ఆర్టిస్టే కాదు ఒక నిర్మాతగా కూడా మంచి అభిరుచి ఉంది. అలాగే లేటెస్ట్ ట్రెండ్స్ తెలుసుకుంటూ ఆడియన్స్ టేస్ట్కి తగినట్లుగా ఫిల్మ్స్ని ప్రొడ్యూస్ చేయడం కూడా తనకు తెలుసని నా నమ్మకం. అంతకుమించి మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు భాషతో సంబంధం లేకుండా ఫ్రెష్ అండ్ ఎగ్జైటింగ్ కంటెంట్ ఏదొచ్చినా సరే చూసి ఆనందిస్తారు, ఆదరిస్తారు. ఈ సినిమా గోదావరి జిల్లాలోని ఒక పల్లెటూరులో 11 స్నేహితుల మధ్య జరిగే కథ. డైరెక్టర్ యదువంశీకి ఇది మొదటి సినిమా. ఈ సినిమాని సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ తానే చేశాడు. ఈ సినిమాతో చాలామంది కొత్త నటీనటులు పరిచయం అవుతున్నారు. ముఖ్యంగా మెయిన్ లీడ్స్గా 11 అబ్బాయిలు అలాగే 4 అమ్మాయిలు పరిచయం అవుతున్నారు. ఇది పరిశ్రమకి చాలా అవసరం. ఎదురులు రాజుకి కూడా ఇదే మొదటి థియేటర్ ఫీలింగ్. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్రం విజువల్స్కి మంచి పేరు వచ్చింది, బాగా ఆదరించారు. అనుదీప్ దేవ్ మ్యూజిక్ డైరెక్టర్గా అద్భుత విజయం సాధించిన హనుమాన్ చిత్రంలో 2 పాటలు చేశాడని తెలిసింది. ఇప్పుడు ఈ కమిటీ కుర్రోడు చిత్రానికి మొత్తం 11 సాంగ్స్ అందించాడు. అన్నీ చాలా బాగుంది. ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరిస్తుంది అని భావిస్తున్నాను. వీళ్ళందరి కృషికి టాలెంట్కి తగ్గ గుర్తింపుని, రివార్డ్స్ని ఈ సినిమా సాధిస్తుంది, అందిస్తుంది అని ఆశిస్తూ కమిటీ కుర్రోళ్ళ టీం అందరికీ, ప్రత్యేకించి మా నేహార్కు ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మెగాస్టార్ చిరంజీవి గారు. ఒక నటుడిగా, ఒక వ్యక్తిగానే కాకుండా ఇలా ఎంతో మందిని ముందుండి ఎంకరేజ్ చేసి ఇన్స్పైర్ చేసేటువంటి మహనీయులు మా మెగాస్టార్ చిరంజీవి గారికి అ బిగ్ సెల్యూట్ సార్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్.